నమస్కారం. ఆహారం ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో క్వీన్ ఆఫ్ స్పైసెస్ నల్ల మిరియాల్లో ఉన్న ఔషధ గుణాల గురించి తెలుసుకుందాం. నల్ల మిరియాలను క్వీన్ ఆఫ్ స్పైసెస్ అని అంటారు. వీటిని వినియోగించడం వల్ల ఆహారానికి రుచి పెరుగుతుంది. వీటిలో అమోఘమైన ఔషధ గుణాలున్నాయి. క్యాన్సర్లు రాకుండా కాపాడుతుంది, ఆకలి కలిగేలా చేస్తుంది, బరువు తగ్గేలా చేస్తుంది, ఆందోళన ఒత్తిడి తగ్గించి మానసిక ప్రశాంతత కలిగిస్తుంది. పోపుల పెట్టెలో ఉండే మసాలా దినుసుల్లో నల్ల మిరియాలకి ప్రత్యేక స్థానముంది. వీటిని క్వీన్ ఆఫ్ స్పైసెస్ అంటారు. ఘాటుగా ఉండే వీటిని మసాలా పొడిలోనూ సలాడ్స్లోనూ వాడుతారు. ఇవి ఆహారానికి రుచిని పెంచుతాయి. వీటిని ఆయుర్వేద వైద్యులు ఎన్నో రోగాలకు ఔషధంగా వాడుతారు. నల్ల మిరియాలు ఘాటైన గుణం కలిగి ఉండడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కఫాన్ని కరిగించేందుకు ఉపయోగపడతాయి. 1 గ్రాము మిరియాలు తీసుకొని దోరగా వేయించి పొడి చేసి చిటికెడు లవంగాల పొడి, 1/4 చెంచా వెల్లుల్లి మిశ్రమం తీసుకొని గ్లాసు నీటిలో మరిగించి వడకట్టి తేనెతో రోజూ 3 సార్లు చొప్పున తీసుకుంటే జలుబు, దగ్గు నివారణ అవుతాయి. శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. లాలాజలం ఎక్కువగా ఊరేట్టు చేసి జీర్ణక్రియ సక్రమంగా జరిగేలా చేస్తాయి. పొట్టలోని వాయువులను బయటికి నెట్టేస్తాయి. రక్త ప్రసరణ వేగవంతమయ్యేందుకు కూడా ఇవి తోడ్పడతాయి. కొవ్వు పేరుకోకుండా చేస్తుంది. మిరియాల పొడి తీసుకుంటే శరీరంలో స్వేద ప్రక్రియ వేగం పుంజుకుంటుంది. మూత్ర విసర్జన సాఫీగా జరుగుతుంది. కండరాల నొప్పులు దూరమవుతాయి. శీతాకాలంలో సహజంగానే జీర్ణశక్తి మందగిస్తుంది. ఈ క్రమంలో అజీర్ణ సమస్య వస్తే మెత్తగా దంచిన మిరియాల పొడిని తగినంత పాత బెల్లంతో కలిపి చిన్న ఉండల్లా చేసి రోజూ భోజనానికి ముందు తీసుకుంటే ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. జీర్ణాశయంలో వాయువులు ఏర్పడినప్పుడు కప్పు మజ్జిగలో 1/4 చెంచా మిరియాల పొడిని కలిపి తీసుకుంటే ఫలితముంటుంది. కండరాలు నరాలు నొప్పిగా అనిపించినప్పుడు చిటికెడు మిరియాల పొడిని బాదం పప్పుతో కలిపి తీసుకోవాలి. అధిక బరువు ఉన్నవారు భోజనానికి గంట ముందు 1/4 గ్రాము మిరియాల పొడిని తేనెతో తీసుకొని వేడి నీళ్లు తాగితే గుణం కనిపిస్తుంది. వేసవిలో అధిక దాహం వేసినప్పుడు కాస్త మిరియాల పొడిని నీటితో కలిపి పుచ్చుకుంటే గుణం కనబడుతుంది. పసుపు మిరియాల పొడి మిశ్రమాన్ని చిటికెడు చొప్పున నీటిలో మరిగించి రాత్రులు తాగితే జలుబు, తుమ్ములు తగ్గుతాయి. చిటికెడు రాతి ఉప్పు మిరియాల పొడి మిశ్రమాన్ని చిగుళ్లకు రాసి గోరువెచ్చని నీటితో పుక్కలిస్తే చిగుళ్ల వాపు, నోటి నుంచి రక్తం రావడం వంటివి తగ్గుతాయి. మిరియాలను నువ్వుల నూనెలో వేయించి పొడి చేసి నొప్పి ఉన్న ప్రాంతంలో కట్టుకొడితే నొప్పి వాపు తగ్గుతుంది. చర్మ వ్యాధులు, గాయాలు ఉన్నప్పుడు మిరియాల పొడిని నెయ్యితో కలిపి రాసుకుంటే ఎగ్జిమా, స్కాబీస్, ఇతర అలర్జీ సమస్యలు తగ్గుముఖం పడతాయి. అసిడిటీ సమస్య నయం చేస్తుంది. శరీరంలో అధిక వేడిని తగ్గిస్తుంది. ఇది ఇవాల్టి ఆహారం ఆరోగ్యం. మరో కార్యక్రమంలో మరికొన్ని ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం. నమస్కారం. Please subscribe our YouTube channel M6 TV.